వేలాది లక్షలాది అభిమానుల్లో నేను కూడా ఒకరిని. ఈరోజు పూరి గారి డైలాగ్స్ చిన్నపిల్లలు కూడా చెప్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నా పాటలు కూడా అంతే హిట్ అయ్యి సోషల్ మీడియాలో కాదు ఇండస్ట్రీ పరంగా మన సినిమా ఇండస్ట్రీలో పెద్దల దగ్గర నుంచి దర్శకుల దగ్గర నుంచి అందరూ అభినందిస్తూనే ఎంతోమంది అభిమానులు మెసేజ్లు పెడుతున్నారు. ఈరోజు ఇంత సక్సెస్ని అనుభవించడం చాలా ఆనందంగా ఉంది. వన్స్ అగైన్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను ప్రీ రిలీజ్ రోజు చెప్పాను మా లేడీ బాస్ మా చార్మీ గారికి, హీరో రామ్ గారికి, గార్జియస్ హీరోయిన్స్ వీళ్ళని, ఇస్మార్ట్ శంకర్లు నాకు నిజంగా ఇస్మార్ట్ గిఫ్ట్ కూడా ఇచ్చారు పూరి గారు. ఒక్కొక్క ఫార్మేట్ని బోనాలు సాంగ్లో పాడడంతో పాటు దానిపైన దాని మీద నటించే అవకాశం కూడా నాకు కల్పించారు. అరే రేవుల పుట్టిందమ్మా రేణుక అయ్యల్లమ్మ, చేరిపోతల తీసి జడలు చుట్టింది, నాగుపాముల తీసి నడుమన కట్టింది, ఏడుగు రక్క జల్లెల్లు ఎంటరాంగ, ఏడేళ్ళ లోకాలు ఏలు తున్నదమ్మా, మావురాలు ఎల్లమ్మ తల్లి దండాలు తల్లే అని అట్లాంటి దాని మీద నేను యాక్టింగ్ కూడా చేయడం. ఈరోజు కాసర్ల శ్యామ్ పేరు తెలుసు కానీ చాలామందికి నేను తెలియదు బిహైండ్ స్క్రీన్ ఉండేవాడిని. నా ఫేస్ని పరిచయం చేసినందుకు ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా సార్. వానియద మీద ఉండేటి గమగమ గంధాలు సందామయ్యలో, నా రైక ముడి మీద రాలి తెజాలయ్య రంగారామయ్యలో, వాని నడుముకు ఉండేటి బిల్లల మొలతాడు సందామవయ్యలో, నా పట్టు గుచ్చుల కోక కంటుకుంటే చాలు రంగారామయ్యలో. డీజే కొట్టు డీజే, సిలక 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 ఇది సీతరాంగి సిలక, పిలగ 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 పెట్టి పోరా సురక, గిరక 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 ఇది సేదబాయి గిరక, ఉరక 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 సొట బుగ్గే కొరక, జిల్లేల్లమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట, జిల్లేల్లమ్మ జిట్ట నిన్నే తేలై గుట్ట, ఉంటే దమ్ముంటే నీ చెమట సుక్క, ఏస్తా చల్లేసైనా పూల పక్క, వస్తా తాగేస్తా నీ సోకే గటక, ఏస్తా ఏ ఇస్తా నీతోనే గుటక, జిల్లేల్లమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట, జిల్లేల్లమ్మ జిట్ట నిన్నే తేలై గుట్ట. ఇప్పటికీ చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని పాటలకి రెస్పాన్స్, అన్ని డైలాగులకి రెస్పాన్స్ ఉంది. పూరి గారు అభిమానులందరూ ముక్త కంఠంతో చాలా బ్లాక్ బస్టర్ కావాలని ఆయన్ని బ్లెస్ చేసినట్టు అంత పెద్ద హిట్ అయింది సినిమా. ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలు అన్నింటిలో కూడా నేను ఒక భాగం కావడం నాకు చాలా అదృష్టంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాకి సంబంధించినంతవరకు చార్మీ గారు అంటే ఆవిడ తెలుగు కాదు కదా, ఆవిడకి ఏమైనా లిరిక్స్ అర్థం కావాలనుకుంటూ ఉంటారు చాలామంది. నా ప్రతి లిరిక్ని ఆవిడ మళ్ళీ మళ్ళీ పాడుకొని రికార్డింగ్ లోపు వినిపిస్తుంటే అన్నీ విని మీనింగ్ జగన్ గారిని అడిగి కనుక్కుని ఇది భలే రాశారు బీబీ అని చెప్పి చాలా అప్రిషియేట్ చేశారు. ఇంకా నా పాటలకి పూరి గారు అయితే ఎప్పుడూ హ్యాపీ ఫీల్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే నేను ఒకసారి అడుగుతుంటాను, అన్నగారు నేను మీకు నచ్చిన పాటలే రాస్తున్నానా లేకపోతే నేను రాసిన పాటలే మీకు నచ్చుతున్నాయా, ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి ఇంకా రాస్తుంటా అని అడుగుతుంటా. సో నువ్వు కరెక్ట్గానే ఉన్నావు తమ్ముడు, నా జడ్జిమెంట్ నీకు తెలుసు కాబట్టి నేను ఇంకొక వెర్షన్ అడిగే అవకాశం ఇప్పుడు రాలేదనుకోడు. అంత హ్యాపీగా అంత ఒక ప్రేమగా పనిచేసే టీం మాది. సో అంత ప్రేమగా ప్రేక్షకులందరూ కూడా ఇంత ఘన విజయాన్ని కట్టబెట్టారు. చాలా అందరికీ పేరు పేరున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పూరి గారికి 10 ఏళ్ళకి మెస్ బిల్ డబ్బులు కట్టేసినట్టు అయింది ఇది. ఇంకో దశాబ్దం ఆయన ఆకలి తీరిపోతుంది. 10 ఇయర్స్ మెస్ బిల్ కట్టేస్తే అంత నిశ్చింతగా ఉండొచ్చు, అంత నిశ్చింతనిచ్చింది ఈ సినిమా. సో అందరికీ పేరు పైన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇందులో టైటిల్ సాంగ్ రాశాను. అది యాక్చువల్గా నేను ఎక్కడో గోదావరి జిల్లాలో పుట్టినవాడిని. సో తెలంగాణ మీద అంటే మిత్రులు ఉన్నారు కానీ ఆ భాష మీద యాస మీద బాగా కసరత్తులు చేసి చాలామంది ఓల్డ్ సిటీ ఫ్రెండ్స్ని కలిసి ఆ పాట రాయడం జరిగింది టైటిల్ సాంగ్. దానికి కారణం పూరి గారికి నా మీద ఉన్న నమ్మకమే. నేను రాయగలుగుతాను అనుకోలేదు కానీ అంత బాగా వర్కౌట్ అయింది ఆ పాట. అలాగే ఇందులో ఉండిపో ఉండిపో సాంగు, జిందాబాద్ జిందాబాద్ అనే సాంగు రెండు రాశాను, 3 పాటలు మొత్తం. సో ఇప్పుడు కాసల శ్యామ్ పాడిన పాట కూడా చాలా పెద్ద హిట్ అయింది, అది డైరెక్ట్గా ఆడియన్స్లో కూడా చూసుకొని. ఇలాగే ఇందులో రామ్, నిధి, నభా, సత్య అందరూ చాలా బాగా చేశారు. పురి గారి పాటలకి మేము పాటలు రాసి ఎప్పుడు మార్కులు కొడదాం అనుకుని ఉంటాం, ఆయన అలా డైలాగులు రాస్తారు పాటల కంటే ఎక్కువ మాటలకి మార్కులు పడుతుంటాయి. కాకపోతే పాటలు రిథమిక్గా ఉంటాయి కాబట్టి జనాల నోట్ల మీద ఉంటాయి కాబట్టి ఎక్కువ హిట్ అవుతాయి. కానీ డైలాగులు క్యాసెట్లు కనుక రిలీజ్ చేస్తే పూరి గారి డైలాగులు ఎక్కువ సేల్ అవుతాయి. సో ఇది 100% చెప్పచ్చు. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు నేను భాగమైనందుకు మా పూరి అన్నయ్యకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండి, అంటే ఒక
ప్రొడ్యూసర్ని ఎలా సేవ్ చేయాలో సోదర్ నుంచి నేర్చుకోవచ్చు. నేను ప్రొడక్షన్ సైడ్లో ఉన్నా కాబట్టి యాంగిల్లో మాట్లాడుతాను. అంటే ఇస్మార్ట్ శంకర్ ఎంత కష్టంగా చేశారంటే సెట్లో ఏ డైలాగ్ ఎక్కడ విజువల్స్ పడతాయి, ఏ డైలాగ్ ఎక్కడ క్లాప్స్ పడతాయి, అంత క్లారిటీ ఉంటుంది సార్కి. సో ఎండ్ ఆఫ్ ది డే యాజ్ ఎ ఫ్యాన్గా ఆయన నుంచి నేను ఏం కోరుకున్నానో, అందరం ఎంత కష్టంగా పనిచేసామో ఈ సినిమాకి, సార్ హెస్ ప్రూవ్డ్ ఇట్ వన్ మోర్ టైమ్. అండ్ నెవర్ అండర్ ఎస్టిమేట్ హిమ్. బాస్ ఈజ్ ఆల్వేస్ యునో వెయిటింగ్ టు గివ్ ఎ బ్యాంగ్. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఇస్మార్ట్ శంకర్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైమ్ మా ప్రొడ్యూసర్, మై బాస్, ది లేడీ బాస్, బాస్ లేడీ ఎలా అయినా పిలవండి, లైక్ అమేజింగ్ ప్రొడ్యూసర్. అంటే ఒక యాక్ట్రెస్ ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్ అండి. యాక్ట్రెస్ అన్నాక మిమ్మల్ని ఎంత ప్యాంపర్ చేస్తారో, ప్రొడ్యూసర్ అన్నాక మీరు యుల్ బీ ఆన్ ది అదర్ సైడ్. సో అట్లాంటిది ఎవ్రీ డే మేము వీ హ్యావ్ వర్క్డ్ సో హార్డ్. చార్మి గారు ఎస్పెషల్లీ ఆ స్ట్రెస్, అదంతా ఎన్ని బర్డెన్స్ ఉన్నా కూడా సినిమా అవుట్పుట్లో ఎక్కడ కాంప్రమైజ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఆల్ లెజెండ్స్, పూరి సార్ అండ్ చార్మి మ్యామ్. సో ద వన్ థింగ్ ఐ కెన్ సే, అంటే యంగ్స్టర్స్ని అంటే ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేస్తారంటారు, అంటే ప్రొడ్యూసర్స్గా డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడం. బట్ వాళ్ళు నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ లైఫ్ లాంగ్ మర్చిపోలేను. అంటే దే ట్రస్టెడ్ మీ అలాట్. అంటే ఒక వ్యక్తి ఎవరెస్ట్ ఎక్కుదామని బయలుదేరితే ఒక 70% ఎక్కినాక ఆక్సిజన్ అయిపోయింది. అక్కడ చావనన్నా చావాలి, ఎవరెస్ట్ అన్నా ఎక్కాలి. సో పూరి సార్, చార్మి మేడం నాకు ఆక్సిజన్ ఇచ్చి ఎవరెస్ట్ మీద నిల్చోబెట్టినారు. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ ఐ ఫెల్ ఫ్రమ్ మై హార్ట్. ఇది అంటే అందరూ అడుగుతున్నారు ఎన్ని కోట్లు, 2, 3, 4 ఎంత మిగిలిన అడుగుతున్నారు. బట్ హార్ట్ఫుల్ ఐ కెన్ సే నాకు ఎంత మిగిలింది అనేది కాదు. పూరి సార్, చార్మి మ్యామ్, దే ఆర్ ఈక్వల్ టు $100 million వర్త్ హ్యూమన్ బీయింగ్స్. దట్స్ వాట్ ఐ అచీవ్డ్. ఈ 2, 3 ఉంటాయో లేదో నాకు తెలియదు, బట్ నేను మనుషుల్ని సంపాదించుకున్నా అని మాత్రం ఫీల్ అవుతున్నాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. పూరి సార్ని ఒక 4 words డిఫైన్ చేయాలనుకుంటున్నా. పూరి యా నో సార్ నో రోడ్ సంథింగ్ పూరి మీన్ P ఫర్ ప్యాషన్, దట్ ఈస్ బద్రి. U ఫర్ యూనిక్, దట్ ఈస్ ఇడియట్. R ఫర్ రైజింగ్, దట్ ఈస్ పోగ్రి. I ఫర్ ఐడియల్, అమ్మ నాన్న తమిళమ్మాయి. లాస్ట్ జగన్నాథ్, H ఫర్ హైపర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇస్మార్ట్ శంకర్. ఐ ఫెల్ వర్షం వస్తే తట్టుకుంటాం, కానీ సునామీ వస్తే తట్టుకోలేం. పూరి సార్ సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ సునామీ అంతే. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ ఐ సా లిటరలీ ఇన్ ఆల్ ద నైజమ్ బీసీ సెంటర్స్లో స్క్రీన్స్ ఉంటే ఒక 4 screens ఉంటే, చిన్న చిన్న సెంటర్స్లో 4 screens హౌస్ఫుల్స్ ఏంటండి, పిచ్చోళ్ళు అయిపోయి ఒక్కొక్కరు. ఈ సినిమా లేకపోతే అసలు థియేటర్స్ అన్ని మూతపడేటి. యు కెన్ ఇమాజిన్ 150 screens అన్ని మూతపడిపోయే సిచ్యువేషన్ వచ్చింది. సో ఎవ్రీబడి హ్యాపీ, 1,000 బ్లెస్సింగ్స్ దొరికినాయి ఈ సినిమాతో. సో ఐఎమ్ ఆల్సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇస్మార్ట్ శంకర్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సినిమా గురించి, యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయినప్పుడు కాశ్మీర్లో ఉన్నాను షూటింగ్ అని, అక్కడ సిగ్నల్ అస్సలు లేదు. రిలీజ్ అయిపోయింది, రిజల్ట్ ఏంటో తెలియదు నాకు. టెన్షన్ ఉంది, అంటే ఎవరు కాల్ చేసినా కనెక్ట్ అవ్వట్లేదు. సో అప్పుడు మళ్ళీ సిటీలోకి, నేను ఒక 50 kilometers సిటీలోకి వస్తే కానీ కనెక్షన్ ఉండదు. సో అప్పుడు సిటీలోకి వచ్చి చవన్ అని మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఫోన్ చేసి కనుక్కుంటే, అన్న హిట్ అన్నాడు. చవన్, నువ్వు మన టీము, నువ్వు హిట్ అంటావులే, ఒకసారి ఆగని చెప్పి నేను, అంటే ఐ వాంట్ టు మేక్ ష్యూర్, అంటే ఇంటర్నెట్ లేదు, ఏం లేదు, నాకు చూడడానికి అవకాశమే లేదు. అప్పుడు ఒక థియేటర్ ఫ్రెండ్ ఎవరు ఉంటే ఓనర్కి ఫోన్ చేశాను. నేను ఫోన్ చేస్తే, అన్న ఏంటి పరిస్థితి అంటే, అండ్ 1 year అయింది హౌస్ఫుల్ బోర్డు తీసి బయటికి, ఇప్పుడే తీస్తున్నాం బయటికి అని అన్నాడు. దట్స్ వెన్ నిజంగా చాలా చాలా, అంటే చిన్నప్పటి నుంచి 50 crores, 100 crores, తర్వాత 175 crores, అంటే చాలా పోస్టర్స్ చూసి, అరే ఇంత క్రోర్స్ ఒక అంత పెద్ద సినిమాలో ఒక అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి అంత డబ్బు వస్తుంటే, లేకపోతే అంత హిట్ అయితే అని అనుకునేవాడిని. ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇంత పెద్ద ఫిగర్ 6. సో ఆబ్వియస్లీ దిస్ నాట్ గన్ స్టాప్ హియర్. రైట్ నౌ 63 crores, ఐఎమ్ ష్యూర్ ఇది 100 crores గ్యారంటీ అవుతుంది. అండ్ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఐ మీన్ నా ఆనందం ఏంటంటే, ఆ సినిమాలో నేను పార్ట్ అయినందుకు. అండ్ ఆబ్వియస్లీ పూరి సార్, అందరూ అంటున్నదే, నేను కూడా మళ్ళీ చెప్తున్నాను అంతే, హీఈస్ అ డ్రగ్. ఆయన దగ్గర మీరు ఎలా అయితే మనం ఎడిక్షన్ అయిపోతామో దేనికైనా, పూరి సార్ ఇస్ అన్ ఎడిక్షన్.
ఆయనతో ట్రావెల్ అవ్వాలనేది నా ఐ మీన్ ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ అండ్ ఒక్కసారి సార్కి అడిక్ట్ అయితే ఇంకంతే. అండ్ ఈ సినిమాతో మళ్ళీ అదే ప్రూవ్ అయింది. అండ్ మళ్ళీ నేను ఒక ట్వీట్ అదంతా చేశాను దట్ అంటే చుట్టుపక్కల ఏం జరిగినా, చుట్టుపక్కల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ప్రీవియస్ ఫిల్మ్స్ ఏవైనా కూడా, వన్ థింగ్ దట్ నెవర్ చేంజెస్ ఇన్ పూరి సార్ ఇస్ ఎ స్మైల్. అండ్ ఆ స్మైల్ చూడడానికైనా నాకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. ఏం చెప్పాలి, యాక్చువల్లీ థ్యాంక్ యూ చెప్పాలి. చాలా పెద్ద థ్యాంక్ యూ టు పూరి సార్, చార్మీ ఫర్ కాస్టింగ్ మీ. ఇది ఫిల్మ్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ టైంలో వచ్చాను. ఐ థింక్ ఇట్స్ గోన్ బి అ మైల్ స్టోన్ ఫిల్మ్ ఫర్ మీ. I've been reading all the articles, I've been reading the reviews and everything, and I'm just very very happy, very grateful. And oka mata cheppali, Puri sir was not waiting for a hit, hit was waiting for Puri sir. Yeah. No, seriously, I mean, since the time, I remember the first day I met Puri sir, he said, Nidhi, this is a super hit film, Nidhi, you should do it. And that's exactly what happened, and I haven't experienced this kind of craze and rage. And Puri sir rain chusanu mamul ka kadu, charmi kuda chala chala andanga undi, and chala chala boss lady. She's proven herself and she's released the film so well and marketed it so well and just done everything very very well. Thank you to Mani Sharma sir for giving such nice music, and Junaid sir and everybody. Vishu, thank you. Ram, he has outperformed everybody. I think Ram chala double energetic performance icharu. So that's it. Thank you so much, and thank you for a milestone film. This number, this is only 1 week, and with all your support and all your blessings, we are going stronger and stronger day by day, and hopefully to touch bigger numbers in the coming weeks. ఆంధ్ర టూర్ మొత్తం చేసి వచ్చాము, అండ్ ఎవ్రీ పర్సన్ ఇస్ కమింగ్ అప్ అండ్ సేయింగ్ దట్ దే హ్యావ్ సీన్ ద ఫిల్మ్ 2 times, 3 times మినిమమ్. దే షోయింగ్ టికెట్స్, ఎన్ని ఎన్ని సార్లు సినిమా చూశారు. దే ఆర్ ఎంజాయింగ్ ద హై దే ఆర్ గెటింగ్ ఇన్ ద థియేటర్స్. ఐ రియలీ రియలీ కాన్ థ్యాంక్ ఆల్ ద ఫ్యాన్స్ ఇనఫ్. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ మ్యాడ్నెస్ అండ్ యువర్ క్రేజ్ ఇస్ వై వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ దీస్ కైండ్ ఆఫ్ నంబర్స్ ఇన్ hardly few days. Really, really, thank you so much. And also media has supported us amazingly from before the release. It all began before the release. And we all knew, yes, the storm is on the way. So the way media has supported and written some amazing articles for pre-bookings and for the openings, expected openings, and then on the opening day and the numbers and everything, all the organic numbers that was let out by the media, I'm really really thankful. It was not possible to come all this way without media and all the fans. Thank you so much. And yes, each and every one here, and our PC team who has worked day and night till today, without sleeping and without resting, without even talking to their own family members. I really, really, I know I do not express my gratefulness to my team. Sorry, that's the way I am. But on stage, each and every one working for iSmart Shankar, I wholeheartedly thank you all so much. It would have been impossible for us to achieve what we have achieved today without PC team and all the cast and crew in iSmart Shankar. Thank you so much. And yes, along with iSmart Shankar, we had started a new clothing line called Be iSmart Men's Clothing. And I'm very, very happy to announce that Be iSmart Men's Clothing has done successfully very well in last few days, and almost all the stock is getting sold out very fast. And we are starting the second round of production, and we are going to launch the new designs with new fabrics and new colors very soon. So I'm very very happy with the response of Be iSmart also. Thank you so much again. This craze is going wild, and it's going to get wilder and wilder. And yes, I have a dream number
which is much higher than this. And please, I need your support more and more. We need your support more and more. And I hope we touch that number very soon and we do a success meet, the final event, very soon for iSmart Shankar with the final number. So yes, that number is looks possible. Let's hope for the best. Thank you so much. Puri is back, Antunaru. I would like to say that Puri is back home. This success is his home. This genre is his home. And these numbers is his home. Blockbuster is Puri's home. And that's why Puri is back home. Amma edo magic antunna nannu. Smart scene emo cinema chesthe sonami antunnadu. Ee amma emo hit na kosam wait chestunnani. నీకు తెలీదు ఈ సినిమా హిట్ అవుతుంది అది వచ్చబడింది నాకు సో నాకు అన్నీ తెలిస్తే అన్ని హిట్లు తీసేవాడిని కదా మరేం మూడేళ్ళు అయిపోయింది సో ఇది ఎలాగన్నా ఆడాలి అని నేను నీ లైఫ్లో ఎప్పుడు హిట్ క్రేవింగ్ లేదు ఫస్ట్ టైం లైఫ్లో నేను చిన్న క్రేవింగ్ వచ్చింది హిట్ కొట్టాలి అని సో ఫైనల్గా హిట్ వచ్చింది స్మార్ట్ బ్లాక్ బస్టర్ అయింది మొత్తం మొన్న టూర్ వెళ్ళాం లైక్ కర్నూలు మొదలుపెట్టి అనంతపూర్ విజయవాడ భీమవరం మొత్తం అన్నీ అండ్ సాలిడ్ రెస్పాన్స్ ఎక్కడికి వెళ్ళినా అండ్ మామూలు అంటే రాము పిల్లల బ్లడ్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళు చేసే వీడియోలు కానీ డైలాగులు కానీ ఇక్కడేమో ఈ తెలంగాణ ఏమో ఆంధ్ర అర్థం కాదు అది ఇది అన్నారు మొన్న అక్కడికి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఎట్టున్న సినిమా అంటే కిరాకు ఉందన్న అంటున్నారు మస్తు తీసినామన్న అంటున్నాడు వాళ్ళు మొత్తం తెలంగాణ మాట్లాడుతున్నారు అందరూ నేను ఎంతమంది చెప్పాను ఆంధ్ర వాళ్ళు ముదుర్లని దానికి చాలా ఇలా ఇలా పట్టేస్తాడు సో వెరీ హ్యాపీ ఎక్కడికి వెళ్ళినా అందరూ ఇస్మార్ట్ టూ ఎప్పుడో అడుగుతున్నారు ఇస్మార్ట్ టూ తీసే పరిస్థితి వస్తాయని మేము ముందు నుంచి అనుకున్నాం సో ఇమీడియట్గా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి మళ్ళీ స్మార్ట్ టూ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ తీయాలి డబుల్ స్మార్ట్ అది ఆల్రెడీ టైటిల్ కూడా ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసి పెట్టా అండ్ సినిమా అవగానే ప్రభాస్ ఫోన్ చేశాడు డార్లింగ్ నేను సినిమా చూడలేదు ఆడుతుందంట హ్యాపీ నాకు అలాగే నాగ చైతన్య నుంచి ఫోను అఖిల్ సుమంత్ ఎక్కడో అబ్రాడ్ నుంచి రాణా ఇలా చరణ్ ఫోన్ చేశాడు మొన్న చిరంజీవి గారు చూశారు ఇప్పుడు బాలయ్య బాబు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో నాకు ఇంతమంది హీరోలు ఎప్పుడు ఫోన్ చేయలేదు సో మంచి సినిమా తీయలేదు ఎన్నాళ్ళని నాకు అర్థమైంది ఇప్పుడు హోమ్ ఐఎమ్ బ్యాక్ హోమ్ ఇలాంటి సినిమాలు వస్తాయి సిటీ సినిమాలే తీయాలని డిసైడ్ అయ్యా సో యా 29th నుంచి ఇంకొకసారి తెలంగాణ టూర్ బయలుదేరుతున్నాం సో తెలంగాణ అంతా కవర్ చేయాలని అండ్ నాకు ఈ సినిమా హిట్ రావాలని హిట్ మనస్ఫూర్తిగా కోరుకున్న చాలామంది ఇక్కడ మీడియా మిత్రులు కూడా నాకు తెలుసు అందరూ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నాకు హిట్ వచ్చింది లవ్ యూ ఆల్ అండ్ సీ యూ సోన్ విత్ డబుల్ స్మార్ట్ థ్యాంక్ యూ